థ్యాంక్ యూస్ బెల్ పేపర్స్కి బాగా సపోర్ట్ ఇస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూస్ ఇస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అయితే కొంతమంది కామెంట్స్ రూపంలో మెయిల్స్లో కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఆ డౌట్స్ని ఇక్కడ మనకి సైబర్ కార్స్లో ఉన్నాను నేను ఇప్పుడు సైబర్ కార్స్ గత పదిహేను ఏళ్ళుగా చేస్తున్న సర్వీసెస్లో కొన్ని మోడల్స్ ఇంతకుముందు వీడియోలో మీరు చూడటం జరిగింది దీన్ని పేరల్గా పెడుతున్నాను దాంతోపాటుగా సత్య అని ఇక్కడ ఒక సీనియర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెక్ట్ ఉన్నారు సో ఆయన అడిగి మీరు అడిగిన డౌట్స్ లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్లు కొనేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ స్టే విత్ మీ యా సైబర్ కార్డ్స్లో లో నేను చెప్పినట్టు ఒక పదిహేను ఏళ్ల నుంచి అనుభవంతో ఉన్నటువంటి గారు నాతో ఉన్నారు సార్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ గారు మాదాపూర్ హైటెక్ సిటీలలో ప్రీమియం కార్డ్స్కి ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉండి దాదాపు షోరూమ్ రేట్లు చెప్తుంటే అదే ప్రీమియం కార్డ్ సిగ్మెంట్ మీలాంటి డీలర్ దగ్గర తక్కువ రేట్లు దొరుకుతున్నాయి ప్రీమియం కార్లు అనేది నిజంగా సెకండ్ హ్యాండ్ డీలర్ దగ్గర జన్యున్ వెహికల్స్ దొరుకుతాయా ప్రీమియం కార్లు తీసుకోవచ్చు ఇది బేసిక్ డౌట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్స్ ఉంటాయండి కాబట్టి ప్రీమియం వెహికల్స్ వచ్చిన కల్లా కొంచెం రీసెల్ తక్కువ ఉంటుంది ఫస్ట్ ఏంటండి ఆ విషయంలో ఒకసారి బండి షోరూంగ్కి వెళ్ళి చెక్ చేయించుకొని తీసుకోవడం ఉత్తమం ప్రీమియం వెహికల్స్ అండ్ చాలామంది డీజిల్ కన్వర్షన్ లేకపోతే ఎల్పీజీ సిఎన్జి లాంటి కన్వర్షన్ చేసి అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి కాబట్టి రెగ్యులర్గా ఒక పెట్రోల్ వెహికల్ వాడే నాకు ఇవాళ మైలేజ్ కానీ లేకపోతే ఇది కానీ సహకరించట్లే దీన్ని కన్వర్షన్ చేసుకోవచ్చా కన్వర్షన్ చేసుకుంటే ఆర్టీఎల్ ఎలా ఉంటాయి ఇది సజెసిబుల్ అంటారు చేసుకోవచ్చు అండి పెట్రోల్ టు ఎల్పీజిఆర్ సి కన్వర్ట్ చేసుకోవచ్చు కాకపోతే షోరూమ్ నుంచి వచ్చిన కన్వర్షన్ డియో వెహికల్స్ మాత్రమే తీసుకోవాలా మనం డైరెక్ట్ మనం కన్వర్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే లీకేజ్ కానీ చిన్న చిన్న గ్యాస్ లీకేజ్ కానీ అలాంటివి వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా ఏం లేదు అంటే ఫైర్ కావడం కానీ అట్లాంటివి లైక్ సెకండ్ ఏంటంటే చాలామంది ఒలెక్స్లో ఇప్పుడు ఇదే మార్తి షిఫ్ట్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఓనర్ వెహికల్ అయితే ఒక ఆరు లక్షలు ఉందనుకోండి టాక్సీ ప్లేట్ వెహికల్ ఎక్కువ తిరిగేసి ఉంటుంది కమర్షియల్ తిరిగేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు నాలుగు లక్షలకే పెడుతున్నారు సో నాకున్న బడ్జెట్లో నాలుగు లక్షలకి షిఫ్ట్ డిజైర్ వస్తుంది కానీ కన్వర్ట్ చేసుకోవాలి అసలు ఆ ప్రాసెస్ ఏంటి టాక్సీని ఓన్ ప్లేట్ చేసుకోవచ్చా తక్కువ రేట్లో వస్తే ఆ బండ్ని తీసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి మామూలుగా ఏంటంటే షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ల టూ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు షిఫ్ట్ డిజైర్ టూర్ ఉంటుంది షిఫ్ట్ డిజైర్ ఉంటుంది షిఫ్ట్ డిజైర్ టూర్ కోసల కల్లా రేట్ తక్కువ ఉంటుంది అవి ఓన్లీ ట్యాక్సీ బెడ్ వెహికల్స్కి మాత్రం రిలీజ్ చేస్తారు మేడం షోరూమ్ వాళ్ళు మామూలుగా డిజైర్ వర్షాల కల్లా ఏమో ఓన్లీ ఓన్ బెయిడ్ వెహికల్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఇవి షిఫ్ట్ డిజైర్ రేట్ ఎక్కువ ఉంటుంది అది కన్వర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ట్యాక్సీ పర్పస్ వాళ్ళకి కొంచెం బడ్జెట్ విషయంలో కొంచెం ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి ఏంటంటే షూటబుల్ వెహికల్ షిఫ్ట్ డిజైర్ టూర్ తీసుకోవడం ఉత్తమం షిప్ డిజైర్ టూరిస్ట్ల కల్లా పెట్రోల్ వెహికల్నే వస్తుంది ఓన్లీ ట్యాక్సీలో వస్తుంది షిప్ డిజైర్ తీసుకుంటే మాత్రం ట్యాక్సీ టూ ఓన్ చేయించుకోవాలా ఇటీఓస్ కానీ ఈ లీవాస్ కానీ ఇలాంటి ట్యాక్సీ ప్లేట్లని ఓనర్ ప్లేట్లు కన్వర్ట్ చేయాలంటే ట్యాక్స్ ఎంత పడుతుంది అసలు దానిలో ఉన్న రిస్క్ అప్రాక్సిమట్లీ టెన్ థౌసండ్ వరకు వస్తుంది అటు ఏజెంట్ చేసేస్తాయి అన్ని టెన్ థౌసండ్ వరకు వస్తుంది నెక్స్ట్ మ్యాక్స్ టు అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కమర్షియల్ ట్యాక్స్ పే చేసి ఉంటారు కదా మళ్ళీ మనం లైఫ్ ట్యాక్స్ కట్టాలా అవసరం లేదండి లైఫ్ ట్యాక్స్ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఫైవ్ ఫైవ్ సీటర్ అట్ సెవెన్ సీటర్కి లైఫ్ ట్యాక్స్ వేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఎయిట్ సీటర్ ఉంటే మాత్రం లైఫ్ ట్యాక్స్ వేయాల్సి వస్తుంది సో ఇప్పుడు ఆ వెహికల్స్ తీసుకోవచ్చా కమర్షియల్గా వాడి అంటే ఎక్కువ ఎక్కువ కిలోమీటర్లు దొరుకుతాయి అంటారు కానీ అమ్మే వాడేమో ఇది మూడు లక్షల ఇంజన్ నాలుగు లక్షల ఇంజన్ అని చెప్తాడు నమ్మొచ్చా వాటిని సార్ టైటా వెహికల్స్ మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి బ్రహ్మాండంగా నడుస్తాయి ఎందుకంటే అది ట్యాక్సీ ఓన్ ఓనైనా కానీ బట్ కొంచెం టబుల్స్ ఇస్తుంటాయి అయితే ఇంజన్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావు బాడీ పరంగా కానీ ఇంట్రీల్ పరంగా కానీ కొంచెం ఇట్లా సార్ కమర్షియల్ వెహికల్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది మళ్ళీ పనులు చేయించుకోవాలి మన చిన్న చిన్న పనులు ఇప్పుడు టాటా వెహికల్స్ డీజిల్ టెక్నాలజీ చాలా బాగా వచ్చింది టిఆల్గోలు కానీ లేకపోతే నెక్సాన్ కానీ ఇవి వచ్చినాయి అలానే వాళ్ళ డీజిల్ వెహికల్స్ ఒకప్పుడు టాప్ ఇండికా కానీ విస్టా కానీ ఇలాంటి వాకిల్ని ఓనర్కి చేసుకొని మనం కొనుక్కోవచ్చు అంటే తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కదా తీసుకోవచ్చండి అట్లా అయినా సరే అదే టాటా టియాగో టాటా జస్ట్ టాటా జస్ట్ అని రిలీజ్ చేస్తాడు ఫోరంలో టాక్సీ టాటా టియాగో జస్ట్ రిలీజ్ చేస్తారు అంతే టాటా నెక్స్ట్ అని అది రిలీజ్ చేయరు అది తీసుకోమని అప్డేట్ చేసుకుంటే మనకి అమౌంట్ బడ్జెట్ విషయంలో అయిపోతాయి సో సో మీ దగ్గర ఉన్న బండ్లు చూపించండి సార్ సైబర్ కార్డ్స్లో స్పెషల్ బళ్ళు